షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అనపర్తి నియోజకవర్గంలో ఒక కొత్త దేవుడు ఉద్భవించాడో, ప్రత్యక్షమయ్యాడో, ఏమి అనాలో అర్థం కాని పరిస్థితి. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారు చెప్పినట్లుగా ప్రత్యక్ష నారాయణుడేమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు రావు గోపాలరావు గారు ముత్యాల ముగ్గులో చెప్పారు, ప్రత్యక్ష నారాయణుడి సేవ చేసుకుంటానని చెప్పారు. మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనాగరికమైన చర్య, దుర్మార్గమైన చర్య, దానిని అసలు ఏమని అభివర్ణించాలో తెలియని పరిస్థితి, నికృష్టమైన చర్య. మనం రాతి యుగంలో ఉన్నామా, ఆధునిక యుగంలో ఉన్నామా, అర్థం కావడం లేదు అని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి అనపర్తి నియోజకవర్గంలో ఒక కొత్త దేవుడు ఉద్భవించాడు, ప్రత్యక్షమయ్యాడు, ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారు చెప్పినట్టుగా ప్రత్యక్ష నారాయణుడేమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారు చెప్పారు, ప్రత్యక్ష నారాయణుడు సేవ చేసుకుంటాను అంటున్నాం. మరి ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అనాగరికమైన చర్య, దుర్మార్గమైన చర్య, దాన్ని అసలు ఏమని అభివర్ణించాలో తెలియని నికృష్టమైన చర్య. మనం రాజ్య యుగంలో ఉన్నామా, ఆధునిక యుగంలో ఉన్నామా అర్థం కావట్లా. మహిళలతోని, చిన్నపిల్లలతోని కాళ్ళు కడిగించుకోవడం, వాళ్ళు కాళ్ళు కడిగి మరలా కాళ్ళని టవల్స్తో తుడుస్తూ ఉంటే సిగ్గుపడాల్సింది పోయి, పిల్లల్ని మహిళల్ని వారించాల్సింది పోయి, ఒక ప్రజాప్రతినిధి దాన్ని గర్వంగా ఫీల్ అవుతూ చుట్టుపక్కల వాళ్ళతో పక్కపక్క నవ్వుకుంటూ చుట్టూ ఉన్న వ్యక్తులు వంక తలెత్తి చూస్తూ చాలా గర్వంగా ఫీల్ అవడం ఏమనాలి? దీన్ని కళ్ళు నెత్తికెక్కయనాలా, అహంకార మదమనాలా? ఇవన్నీ సభ్య సమాజం హర్షించే చర్యల. ఇవాళ పాదాభివందనాలే అందరూ తిరస్కరిస్తున్న రోజులు. అటువంటి రోజుల్లో ఇంత అనాగరికమైన చర్యకి ఒక శాసనసభ్యుడు, అందున మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తి ఇలాంటి అనాగరికమైన చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు, తల ఉంచుకోవాల్సిన పరిస్థితి, తల దించుకోవాల్సిన పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చూసాం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎవరైతే స్కావెంజర్స్ కాళ్ళు కడిగి వాళ్ళకి గౌరవం ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తే ఇక్కడ ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు రివర్స్లో తను చిన్నపిల్లల చేత, అసలు ఎంత చిన్నపిల్లల చేత, ఎంత హేయమైన చర్య అండి ఇది, చిన్నపిల్లల చేత, మహిళల చేత కాళ్ళు కడిగించుకొని ఈ విధంగా ఆనందించడం. పైగా ఎంత ఆనందంగా ఆ వీడియో చూస్తూ ఉంటే అంత ఆనందంగా ఉన్నాడు. ఇవాళ కొత్త దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఉద్భవించాడు మన నియోజకవర్గానికి ప్రత్యక్ష నారాయణుడు. రావు గోపాలరావు గారి మాటల్లో చెప్పాలంటే ఈయన పేరు కూడా కరెక్ట్గా సరిపోతుంది, ప్రత్యక్ష నారాయణుడే. ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ సమాజాన్ని? మరలా దాన్ని సోషల్ మీడియాలో గొప్పగా పోస్ట్ చేసుకోవడం, సముద్రం ఇంకిపోదు, అనపర్తిలో సూర్యనారాయణ రెడ్డికి ఆదరణ తగ్గదు, దాన్ని గొప్పగా చెప్పుకోవడం, మరలా పబ్లిసిటీ చేసుకోవడమా? చేసిందే అనాగరికమైన చర్య, దుర్మార్గమైన చర్య, అసహ్యకరమైన పని. అటువంటి పనిని మళ్ళా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం అంటే ఆ మనస్తత్వం ఎలాంటిదో ఒక్కసారి ప్రజానీకానికి అర్థమవుతా ఉంది. ఇవాళ జనాలు చెప్పుకుంటూ ఉన్నారు, ఇవాళ ఎవరిని చూసినా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత పైశాచికమైన మనస్తత్వం, ఎంత వికృతమైన మనస్తత్వం ఆ వ్యక్తిది అనేది ఇవాళ అనపర్తి నియోజకవర్గం కాదు, ఇవాళ రాష్ట్రం అంతా చర్చనీయమైంది ఈ విషయం. సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం, పరిస్థితి ఏర్పడింది అనపర్తి నియోజకవర్గానికి. చాలా దుర్మార్గంగా ఇటువంటి అనాగరికమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆయన ఎప్పటికైనా క్షమాపణ చెప్పుకోవాలి అందరికీ.
చేసిన ఇలాంటి పని చేయించుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. పైగా చిన్నపిల్లల్ని మహిళల్ని ఆ విధంగా కాళ్ళు కడిగించుకోవడం, పైగా కాళ్ళు తుడిపించుకోవడం ఎక్కడికి వెళ్తుంది, తీసుకెళ్తారండి సమాజం. ఇవాళ సాఫ్ట్వేర్ యుగంలో ఉన్నాం, అత్యంత ఆధునికంలో ఉన్నాం. రాజ్యంలో పనులు ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఇటువంటి పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. పబ్లిసిటీ కావాలంటే మీరు జెండాలు చేసుకోండి, కడువలు వేయించుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి, కాళ్ళు కడిగించుకోవటం ఏంటండి దుర్మార్గం కాకపోతే. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.